హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ అని. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్ తెలుగు వీడియో ఈరోజు మన ఛానల్లో వచ్చింది. 2022 హ్యుండై ట్యూసాన్ అయితే లాంచ్ అయిపోయింది. ఇది ఫోర్త్ జనరేషన్గా అయితే లాంచ్ అయింది మన ఇండియాలో 2022లో. సో ఈ వెహికల్ గురించి చెప్పాలంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎక్స్టీరియర్ లుక్స్ కానివ్వండి, ఇంటీరియర్ ఫ్యూచర్స్ కానివ్వండి, అండ్ సేఫ్టీ అయితే అడ్వాన్స్ లెవెల్ టు అడాస్ ఫ్యూచర్ కూడా ఉంది. సో దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యూచర్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఇంకా ఇందులో వేరియంట్స్ మాట్లాడినట్టయితే టోటల్ 2 వేరియంట్స్ తోటే లాంచ్ అయింది. ఫస్ట్ వచ్చేసి ప్లాటినం వేరియంట్ అండ్ సెకండ్ వచ్చేసి సిగ్నేచర్ వేరియంట్. సో రెండిట్లో కూడా ఆటోమేటిక్ మాత్రమే అవైలబుల్గా ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ రాలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు మనము. సో ఈ వెహికల్ గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుందాము. బట్ దానికన్నా ముందు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూగా చూడండి. అండ్ మన ఛానల్ 30K సబ్స్క్రైబర్ కౌంట్కి దగ్గరగా ఉంది. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని 30K సబ్స్క్రైబ్ కౌంట్ని రీచ్ అయిపోదాం మనము. సో ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను రెగ్యులర్గా, ఇట్స్ మై ప్రామిస్. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా ఒకసారి దీని ఇంజన్ గురించి తెలుసుకుందాము. ఇందులో 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి పెట్రోల్, ఒకటి డీజిల్. సో ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను. ఇంజన్ బే ఓపెన్ చేసి, యా వెరీ హెవీగా అయితే ఉంది, చాలా హెవీగా ఉంది. అండ్ ఈ టర్బో ఇంజన్ చూడొచ్చు, డీజిల్ ఇంజన్ ఇది. సో ఇందులో పెట్రోల్ ఆప్షన్ ఉంటుంది, డీజిల్ ఆప్షన్ ఉంటుంది. ఓవరాల్ ఇంజన్ అయితే ఇలా ఉంది, ఇన్సులేషన్ కూడా ఉంది. ఒకసారి మీకు ఇది క్లోజ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్లీ ఇందులో మనకు 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. సో 2 లీటర్ పెట్రోల్ ఇంజన్లో పవర్ ట్రైన్స్ వచ్చేసి 156 బిహెచ్పి ఆఫ్ పవర్ ఉంది మనకు 6200 ఆర్పిఎంలో, అండ్ 192 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 6-speed ఆటోమేటిక్తో అవైలబుల్గా ఉంటుంది, 4 సిలిండర్స్. ఇంకొక ఇంజన్ డీజిల్, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తుంది డీజిల్ టాప్ మోడల్ ఇది. సో డీజిల్లో కూడా 2 లీటర్ ఇంజన్ ఇస్తున్నారు. ఇందులో పవర్ ట్రైన్స్ వచ్చేసి 186 బిహెచ్పి ఆఫ్ పవర్ ఉంది మనకు 4000 ఆర్పిఎంలో, అండ్ 412 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది. 412 to 420 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అరౌండ్ ఉంది, అరౌండ్ 2000 to 2750 ఆర్పిఎంలో ఉంది. ఇందులో 8-speed ఆటోమేటిక్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. సో రెండిట్లో కూడా ఓన్లీ ఆటోమేటిక్ మాత్రమే ఉంది, మాన్యువల్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఇందులో, ఎందుకంటే మాన్యువల్ లగ్జరీకి అయితే రాదు. ఆటోమేటిక్ మాత్రమే ఉంటుంది. పెట్రోల్లో 6-speed ఆటోమేటిక్ అండ్ డీజిల్లో 8-speed ఆటోమేటిక్ ఉంటుంది, రెండు కూడా 4 సిలిండర్స్. సో ఒకసారి మనము లుక్స్ పరంగా వెళ్ళినట్టయితేను, సో ఫ్రంట్ మనకు పారామెట్రిక్ డ్యూయల్ డార్క్ క్రోమ్ గ్రిల్ చూడొచ్చు. సో చాలా స్టైలిష్గా ఉంది, ఈ డార్క్ క్రోమ్ బ్లాక్ ఫినిష్లో ఉంది మనకు, పియానో డార్క్ ఫినిష్లో. సో డిఆర్ఎల్స్ కూడా చూడొచ్చు మనము, కంటిన్యూగా ఇందులోనే హిడెన్ అయిపోయాయి. ఇవి ఎప్పుడైతే ఆఫ్ చేసామో మనము, సో ఇదే కలర్లో ఇది కూడా ఉంటాయి. సో ఎలాంటి చేంజెస్ ఉండే మనకు. అండ్ ఇంకా హెడ్ లైట్స్ పొజిషన్ మాట్లాడినైతే, న్యూ హెడ్ లైట్స్ పొజిషన్ చూడొచ్చు మనకు, ఆల్ ఎల్ఈడీస్ ఇస్తున్నారు. సో ఫస్ట్ టైం హ్యుండై వాళ్ళు హెడ్ లైట్స్ పొజిషన్ని చేంజ్ చేశారు, ఆఫ్టర్ క్రీటా అండ్ అల్కాజర్ ఇలాంటి సెగ్మెంట్ నుంచి కాకుండా కొత్త డిజైన్ తీసుకొచ్చారు మనకు. అండ్ ఈ ఇలాంటి పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్ అనేది రీసెంట్గా మనం వెన్యూ అండ్ అల్కాజర్ క్రీటాలో కూడా లైట్గా చూస్తూ ఉంటాము. బట్ ఇది కంప్లీట్ న్యూ అండ్ ఫ్రెష్ లుక్ డిజైన్ చూడొచ్చు. అండ్ 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఫ్రంట్ మనకు, అలాగే మనకు ఫ్రంట్ కెమెరా కూడా ఉంది, 360 డిగ్రీ కెమెరాగా అయితే వర్క్ అవుతుంది, విత్ నంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు. అండ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఆఫర్ అనేది ఇందులో చేస్తున్నారు. అడాస్ ఫంక్షన్ ఉంది మనకు, సో ఇక్కడ చూడొచ్చు మీరు అడాస్ సెన్సార్ అనేది మనకి ఇక్కడ నుంచి, అండ్ మనకు కెమెరా సెటప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు కెమెరా కనిపిస్తుంది కదా మీకు, ఇది కెమెరా. ఈ కెమెరా అండ్ సెన్సార్స్ ప్రకారంగా మనకు అడాస్ లెవెల్ 2 అనేది వర్క్ అవుతుంటుంది ఈ వెహికల్ పైన మనకు. సో ఆ సేఫ్టీ ఫీచర్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కలర్ చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంజన్ ఉడ్ పైన మీరు కట్స్ అండ్ క్రూజర్స్ చూడొచ్చు, చాలా కట్స్ ఉన్నాయి మనకి ఇందులో, చాలా ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. సో సైడ్ నుంచి మనం ఒకసారి డైమెన్షన్స్ పరంగా మాట్లాడినైతేను, సో డైమెన్షన్స్ నేను పాత ట్యూసాన్కి దీనికి ఎంత ఇంక్రీజ్ అయిందో అది మాత్రమే చెప్తాను మీకు. ఇందులో మనకి పాత ట్యూసాన్తో కంపేర్ చేసుకున్నట్టయితేను 150mm ఆఫ్ మనకు లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది, బ్రెత్ 15mm వరకు ఇంక్రీజ్ అయింది. సో బ్రెత్లో కూడా ఇంక్రీజ్ అయింది, అండ్ హైట్ కూడా ఇప్పుడు 5mm ఆఫ్ హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు చాలా హ్యూజ్ అయింది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత అని చెప్పలేరు, కానీ వీల్ బేస్ మాత్రం 85mm ఆఫ్ వీల్ బేస్ అనేది మనకు ఇంక్రీజ్ అయింది సరికొత్త ట్యూసాన్లో. అండ్ మనకు 18 inches అలాయ్ వీల్స్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు క్రోమ్ అండ్ గ్రే ఫినిష్లో. బట్ నాకైతే ఇది ఎక్కువగా ఏరోడైనమిక్గా అనిపిస్తుంది, బట్ నాకు డిజైన్స్ పరంగా మన ఇండియన్స్కి ఎలా నచ్చుతుంది అంటే ఎక్కువగా క్రోమ్ నచ్చుతుంది. సో ఇందులో క్రోమ్ అయితే లేదు మనకు, సింపుల్ గార్నిష్ ఫినిష్లో చూడొచ్చు గ్రే కలర్లో. అండ్ 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు, ట్యూబ్లెస్ టైర్స్, 18 inches ఉన్నాయి. సెక్షన్ ఆఫ్ టైర్ మాట్లాడైతే ఇందులో మనకు 235/60 or 18 inches అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకు. అండ్ సస్పెన్షన్ అంతా కూడా డిఫరెంట్ టెరైన్ సస్పెన్షన్ అనేది ఉంది, ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది టాప్ డీజిల్కి వెళ్తే. అండ్ మనకు వీల్ ఆర్చెస్ కూడా చూడొచ్చు, సో వీల్ ఆర్చెస్ కూడా ఉన్నాయి, సిటీ కండిషన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, పర్పస్ఫుల్గా. అలాగే ఫ్రెండ్స్, ఒకసారి సైడ్ నుంచి చూసినట్టయితే మనకు ఎలక్ట్రిక్ ORVM విత్ ఇండికేటర్ ఉంది ఎల్ఈడీగా, అండ్
సిల్వర్ లైన్ ఫినిష్ అనేది మనకు చూడొచ్చు. సో ఒకసారి సైడ్ నుంచి ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు. సో ఇలా మనకు సైడ్ లుక్ అయితే ఉంటుంది. సో జెడ్ షేప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ లైన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు. ఏరోడైనమిక్ డిజైన్స్ కోసం ఈ లైన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు. సో ఈ లైన్స్ కొత్తగా ఏమి కాదు, ఆల్రెడీ మనం హుండై i20లో కూడా చూసాము ఇలాంటి లైన్స్ అనేవి ఏరోడైనమిక్ డిజైన్స్గా అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు జెడ్ షేప్లో, ఇక్కడ ఒక జెడ్ షేప్ అండ్ ఫ్రంట్ నుంచి మళ్ళీ ఇంకొక జెడ్ షేప్ ఆఫ్ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకు. అండ్ హ్యాండిల్స్ పైన మనకు ఎలాంటి క్రోమ్ ఫినిష్ అనేది లేదు, రిక్వర్స్ సెన్సర్ ఉంది మనకు. అండ్ మనకు విండో గ్లాస్ ఏరియా అంతా కూడా హ్యూజ్ ఉంది. చాలా పెద్ద ఎస్యూవీ కార్ ఇది. సో చూడడానికి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు, బట్ చాలా హ్యూజ్ సైజ్లో అయితే ఉంది ఇక్కడ మనకు లైవ్లో చూస్తాను. అండ్ మనకు సైడ్ మోల్డింగ్స్ అండ్ క్లాడింగ్స్ చూడవచ్చు ఎంత హ్యూజ్ ఉన్నాయో మనకు. సో ఫ్రెండ్స్ ఇంకొకసారి మనము ఇలాగే రేర్ సైడ్ కూడా మనకు ఇక్కడ సిల్వర్ ఫినిష్ ఆఫ్ ఎండ్ చూడవచ్చు మనకు. సి గ్లాస్ ఏరియా దగ్గర కంటిన్యూ రోలింగ్ మనకు విండో ఏరియా గ్లాస్ ఏరియా మొత్తం కూడా వెళ్తూ ఉంది. అండ్ రేర్ వీల్ ఆర్చర్స్ చూడవచ్చు మనకు. అండ్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకు సేఫ్టీ పరంగా. అండ్ మనకు రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి కానీ ఫంక్షనల్ అయితే కాదు. ఇక్కడ చూడవచ్చు మీరు బ్లాక్ మనకు బాడీకే అటాచ్ అయిపోయి ఉన్నాయి. ద మెయిన్ ఏంటంటే రేర్ లుక్ చూడాలి మనం ఈ కార్లో. సో రేర్ లుక్ చూస్తున్నారు కదా, చాలా ఏరోడైనమిక్గా అయితే ఉంది మనకు. సో ఫస్ట్లీ టెయిల్ లైట్స్ కూడా మనకు పారామెట్రిక్ జ్యూయల్ ఏదైతే ప్యాటర్న్ ఉందో మనకు హుండై వాళ్ళది సేమ్ మనకు ఆల్ ఎల్ఈడీస్ ఇందులో కూడా ఇస్తున్నారు. సో కనెక్టింగ్ లైన్స్ అనేవి కూడా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మనకు సెంటర్లో లైన్ కనెక్షన్ అనేది ఉంటుంది. అండ్ రేర్ కెమెరా అనేది మనకు ఇక్కడ ఉంది. సో ఫోర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి మనకు, రిఫ్లెక్టర్స్ విత్ సేమ్ బంపర్ పైన రేర్ బంపర్ పైన కూడా మనకు పారామెట్రిక్ జ్యువెల్ ప్యాటర్న్ అనేది మనకు కంటిన్యూగా తీసుకున్నారు చూడండి. అండ్ సిల్వర్ లైన్ ఫినిష్ విత్ క్రోమ్ లైన్ ఫినిష్ చూడొచ్చు. సిల్వర్ రేర్ మనకు స్కిడ్ ప్లేట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ టెయిల్గేట్ అనేది ఉంది. అండ్ హుండై బ్యాచింగ్ ఇక్కడ ఉంది. సో మీరు అనుకుండొచ్చు ఇంత పెద్ద కార్ పైన రేర్ వైపర్ లేదా అని, ఆబ్వియస్లీ ఉంది, ఒక న్యూ ఫ్యూచర్ ఉంది. అండ్ డిఫాగర్ చూడండి మీరు. సో ఫస్ట్లీ రేర్ వైపర్ వచ్చేసి మనకు ఇలా అయితే ఇస్తున్నారు. సో దీని కింద అయితే ఉంది మనకు. సో ఇది మనకు రేర్ వైపర్, ఇక్కడ నుంచి మనకు ఇలా ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో రేర్ వైపర్ ఆన్ చేసినప్పుడు అండ్ మనకి ఇక్కడ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ లాంప్ చూడొచ్చు, షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ట్యూసాన్ అనేది మనకు బ్యాచింగ్ ఇక్కడ రాశారు. ఒకసారి మీకు బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఉంది, వన్స్ ప్రెస్ చేసి మనం దూరం జరిగితే ఆటోమేటిక్ అదంతా అదే ఓపెన్ అవుతుంది. సో యూజ్ సైజ్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంది. సో ఎన్ని లీటర్స్ అనేది నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి. లాట్ ఆఫ్ సైజ్ అనేది ఉంది మనకు. అండ్ ఇక్కడ పార్సల్ షెల్ చూడొచ్చు. సో ఇలా మనం పార్సల్ షెల్ని హ్యాంగ్ అనేది చేయొచ్చు, లేదంటే రిమూవబుల్ కూడా చేసుకోవచ్చు. యా చాలా కంఫర్టబుల్గా ఉంది మనకు, స్పేషియస్గా ఉంది. ఇక్కడ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ లైట్ ఉంది మనకు. అండ్ ఇక్కడ హుక్ అనేది ఇస్తున్నారు మనకు. అండ్ ఇక్కడ చూస్తే ఇది ప్రెస్ చేసినట్టయితే మనకు ఈ సీట్ అనేది ఫోల్డ్ అవుతుంది. అండ్ ఇది ప్రెస్ చేస్తే మనకు ఈ సీట్ అనేది ఫోల్డ్ అవుతుంది. 60-40 స్ప్లిటెడ్ సీట్స్, 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. ఒకసారి మనం దీని కింద చూస్తాను. యా చాలా కటింగ్ అనేది చూడవచ్చు మనకు. స్పేర్ వీల్ చాలా చిన్నగా ఉంది. మ్యాక్స్ స్పీడ్ 50 వరకే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. చాలా చిన్న వీల్ ఇస్తున్నారు. నాకు తెలిసి గూడ్స్ వెహికల్ పైన కూడా ఇంత చిన్న వీల్ అనేది ఉండదు. ఓవరాల్ బూట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీకు చూపిస్తాను ఇంటీరియర్ నుంచి. ఒకసారి క్లోజ్ చేసాము, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో వెహికల్ మాత్రం చాలా ఏమంటారు, డిఫరెంట్ లుక్ ఉంది. ఒక డిఫరెంట్ డిజైన్ చూడొచ్చు మనకు. ఏరోడైనమిక్స్ డిజైన్స్ ఎక్కువగా యూజ్ చేశారు మనకు. కర్సింగ్ క్రూజెస్ ఎక్కువగా ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడ చూస్తే మనకు అన్నీ కూడా రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ మనకు బల్బ్గా అయితే చూడొచ్చు, రివర్స్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్ అయితే చూడొచ్చు. సో దట్స్ ఇట్. హుండై బ్యాచింగ్ మన గ్లాస్ పైన మార్చారు ఫస్ట్ టైం. సో అదర్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మనకు. సో ఇది డీజిల్ వెహికల్. సో డీజిల్ ప్లస్ యాడ్ బ్లూ అనేది ఇందులో ఉంటుంది. పెట్రోల్ అయితే ఈ యాడ్ బ్లూ అవసరం లేదు. సో ఒకసారి మనం రేర్ సీట్స్కి వెళ్ళిపోయి రేర్ కంఫర్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్లీ మనము ఇంటీరియర్ చూసినట్టయితేను రేర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా డ్యువల్ టోన్ ఇంటీరియర్ అనేది కనిపిస్తుంటుంది మనకు ఫస్ట్లీ చూస్తాను. సో డోర్స్ వైపు వెళ్ళినట్టయితేనే ఫస్ట్లీ మనకు ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్. అండ్ ఇది మనకు ఫ్యాబ్రిక్ ఫినిష్లో ఉంది. అండ్ 2 లైన్స్ చూడొచ్చు మనకి ఇక్కడ. అండ్ హ్యాండిల్ అనేది మనకు సిల్వర్ ఫినిష్లో ఉంది. పవర్ విండోస్ అన్ని సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్, ఎక్కడ కూడా హార్డర్ ప్లాస్టిక్ యూజ్ చేయలేరు. 8 బోస్ స్పీకర్స్ అనే ఆఫర్ ఇస్తున్నారు, ఏదైతే మనం అల్కాజర్లో అండ్ క్రీటాలో ఎక్కువగా చూసామో. అండ్ కపోల్డర్స్ పైన మనకు ఇక్కడ చూడొచ్చు పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్. ట్యూసాన్ అనేది మనకు స్లిక్ ప్లేట్ అనేది ఎంట్రీ ప్లేట్ చూపిస్తుంటుంది. సో సీట్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటాయి మనకు. ఒకసారి మనం ఇంటీరియర్ వెళ్ళిపోయి చూద్దాము. ఒకసారి మనం రేర్ కూర్చున్న తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు అండతే సపోర్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంది. అండ్ నీరూమ్ కూడా ప్లెంటీ ఆఫ్ నీరూమ్ ఉంది. రిక్లైన్ యాంగిల్ మాత్రం సూపర్గా ఉంది మనకు.
సో ఇది మనకు 60-40 స్ప్లిటెడ్ సీట్స్. సో 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనే ఆఫర్ ఇస్తున్నారు. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్, 6 ఫీట్ వాళ్ళకి కూడా సరిపోతుంది. నాకు ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇక్కడ లైట్ ఉంది, వైట్ ఎల్ఈడి హోల్డర్, పానరామిక్ సన్ రూఫ్ ఉంది మనకు, అండ్ మనకు సెంటర్ ఆమ్రెస్ట్ ట్విన్ కప్ హోల్డర్స్ కూడా చూడొచ్చు. ఐసోఫిక్ చైల్ సీట్స్ బాగుంది ఉన్నాయి. హెడ్ రెస్ట్ ఆల్రెడీ చెప్పాను. వైట్ ఫినిష్లో మనకు సీట్ కవర్స్ ఉన్నాయి, లెదర్ ఫినిష్ ఆఫ్ సీట్ కవర్స్, మంచి క్వాలిటీ ఆఫ్ సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు యూఎస్బీ పోర్ట్స్ అనేవి ఇస్తున్నారు. టైప్ సి ఎందుకు మిస్ చేశారు నాకు అర్థం కాలేదు. 2 వెంట్స్ అనేవి ఉన్నాయి. సో డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అని ఉంటుంది. డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది మనకు. సో ఒకసారి మనం ఫ్రంట్ వెళ్ళిపోయి ఫ్యూచర్స్ని కూడా కవర్ చేద్దాము. సో ఒకసారి మీకు రిక్లైన్ యాంగిల్ కూడా చూపిస్తాను బయటకు వెళ్ళి. సో ఇక్కడ ఓపెన్ చేసినట్టయితేను షోల్డర్ రూమ్ కూడా సరిపోతుంది, 3 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఈ నాక్ ఉంది కదా, సో ఈ నాక్తో మనం మ్యాక్సిమం 2 రిక్లైన్ యాంగిల్ అనేది చేయొచ్చు. సో 2 స్టెప్స్ 3 స్టెప్స్ అని అవసరం లేదు, మ్యాక్స్ టు మ్యాక్స్ మనం రిక్లైన్ యాంగిల్ అనేది చేసుకోవచ్చు ఈ వెహికల్ పైన. ఒకసారి మనము కో ప్యాసింజర్ సైడ్ ఏవైతే ఉన్నాయో చూద్దాము. 2 సైడ్స్ కూడా రిక్వెస్ట్ సెన్సర్ అనేది ఉంది చూడండి. అండ్ మనకు ఇక్కడ చూసినట్టయితే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అలర్ట్ అనేది చూపిస్తుంటుంది ఇక్కడ చూస్తాను. సో మనకు కో ప్యాసింజర్ సైడ్ చూసినట్టయితేను ఇక్కడ కూడా మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. 4-వే అడ్జస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ సీట్స్ చూడొచ్చు. అండ్ ఇంకొక ఫీచర్ కూడా మీకు చూపించలేను. అండ్ గ్లోబాక్స్ చూడొచ్చు మనకు, యా కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది గ్లోబాక్స్లో. మనకు లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు, డీసెంట్గా ఉంది గ్లోబాక్స్ మాత్రం. సో డాష్బోర్డ్ సూపర్గా ఉంది, డ్యూయల్ టోన్ డాష్బోర్డ్ అని ఆఫర్ చేస్తున్నారు. సో ఇంకొక స్పెషల్ ఫీచర్ అనేది మీకు చూపించాలి. సో ఒకసారి మనము రేర్ సీట్లో కూర్చున్నట్టయితేను ఇక్కడ మనకు ఈ బటన్ చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ బాస్ మోడ్ అంటాం. మనము ఫ్రంట్ వెళ్ళిపోయి డ్రైవర్ సైడ్ ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో దాన్ని కవర్ చేద్దాము. సో థర్డ్ సౌండ్ కూడా ప్రాపర్గా పడుతుంది మనకు. సో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఆబ్వియస్గా వస్తుంది, బట్ ఉండే వాళ్ళు తీసుకెళ్తారో లేదో తెలీదు. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న యూసీ ఒక బాక్స్ అనేది చూడొచ్చు. సో మనకు డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని వెహికల్కి సంబంధించి సెట్టింగ్స్ ఉంటాయి. సో కో ప్యాసింజర్ సైడ్ కూడా ఎలక్ట్రిక్ సీట్స్ అనేవి ఇస్తున్నారు, లగ్జరీ టచ్ చూడొచ్చు మనకు. అండ్ బాస్ మోడ్లో కూడా ఎలక్ట్రిక్ సీట్స్ అనేవి ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి మనకు ఓవరాల్గా వెహికల్లో యూస్ చేయను. సో అంబియన్ లైటింగ్ అంతా కూడా ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను అదర్ సైడ్ వెళ్ళిపోయి. సో వెహికల్ మాత్రం సూపర్ స్పేషియస్ అండ్ లగ్జరీగా అయితే ఉంది మనకు వెహికల్ చూసినట్టయితే. సో 360 డిగ్రీ కెమెరా కింద మనకు ఇక్కడ కెమెరా కూడా చూడొచ్చు. టోటల్ 4 కెమెరాస్ అనేవి ఉన్నాయి మనకు సరౌండింగ్స్లో. సో 4 కెమెరాస్ కూడా వర్క్ అవుతాయి మనకు 360 కింద. సో ఒకసారి మనము లోపలికి వెళ్ళినట్టయితేను, సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్లీ డోర్ పైన చూసినట్టయితేనే ఫీచర్స్ పరంగా మాట్లాడితే ఇక్కడ మనకు మెమరీ ఫంక్షన్ సీట్స్ అనేవి చూడొచ్చు. 2 మెమరీ ఫంక్షన్ సీట్స్ అనేవి ఇస్తున్నారు, సెట్ చేసుకోవచ్చు. అండ్ 4 పవర్ విండోస్, ఆటో అనేవి చూడొచ్చు, చైల్ లాక్ విత్ లాక్ అండ్ అన్లాక్, అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎమ్స్కి సంబంధించి కంప్లీట్ కంట్రోల్స్ అనేవి మనకి ఇక్కడ ఇస్తున్నారు. మొత్తం కూడా లగ్జరీ టచెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి చీప్ ప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేయలేరు, లెదర్ ఫినిష్ చూడొచ్చు, రెగ్జిన్ ఫినిష్. ఇక్కడ కూడా సాఫ్ట్ టచ్, ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫినిష్ అనేది ఉంది. 2 లైన్స్ మనకి అంబియన్ లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది నైట్ టైంలో. 64 కలర్స్ ఉన్నాయి. అండ్ పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్, 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా ఫిక్స్ అవుతుంది. ఇక్కడ సైడ్ చూస్తే మనకు 10 స్టెప్ అడ్జస్టబుల్ ఆఫ్ డ్రైవర్ సీట్ చూడొచ్చు, 10 స్టెప్ అనేది ఇస్తున్నారు. అండ్ ట్యూసన్ మళ్ళీ వెల్కమ్ స్లిక్ బ్యాచ్ అనేది చూడొచ్చు. సో 2 పెడల్స్ ఆటోమేటిక్ మాత్రమే ఉంటుంది ఇందులో. అండ్ ఇక్కడ చూస్తే మనకు ట్రాక్షన్ కంట్రోల్, అండ్ ఇది ప్రెస్ చేస్తే మనకు బూట్ అనేది ఓపెన్ అవుతుంది, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఇందులో ఓపెన్ అవుతుంది. ఒకసారి మనము డోర్ క్లోజ్ చేసి మిగతా విషయాలు మాట్లాడేను. సో డాష్బోర్డ్ అనేది మనకు ఫస్ట్లీ ఇలా అయితే కనిపిస్తుంటుంది, డ్యూయల్ టోన్ డాష్బోర్డ్ అనేది చూడొచ్చు ప్రీమియంగా. అండ్ లెదర్ ఫినిష్ అనేవి ఇస్తున్నారు, రెగ్జిన్ సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్, ఎక్కడ కూడా అన్ని సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, లెదర్ ఫినిష్లో సీట్స్ అనేవి వచ్చు. ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. సో వెంటిలేటెడ్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఈ 2 వెంటిలేటెడ్ ఫంక్షన్, అండ్ ఇది వచ్చేసి హీటింగ్ ఫంక్షన్ చూడొచ్చు. సో ఫ్రంట్ 2 డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ వాళ్ళకి వెంటిలేటెడ్ అండ్ హీటింగ్ 2 ఫంక్షన్స్ అనేవి ఇక్కడ బటన్స్ ఉన్నాయి మనకు. అండ్ ఇంకా మాట్లాడితే పానరామిక్ సన్రూఫ్ చూడొచ్చు, హ్యూజ్ పానరామిక్ సన్రూఫ్. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించలేదు, డ్రైవ్ రివ్యూలో ఖచ్చితంగా ఓపెన్ చేసి అండ్ ఇన్ఫో అంతా కూడా చూపిస్తాను. సో ఇవి మనకు సన్రూఫ్ ఓపెన్ చేయడానికి చూడొచ్చు బటన్స్ అనేవి, SOS ఉంది మనకు, అండ్ ట్యూనింగ్ చూడొచ్చు ఎమర్జెన్సీ బటన్. అండ్ ఇవి లైట్స్ చూడొచ్చు మనకు, వైట్ ఎల్ఈడి లైట్స్ అనేవి ఇస్తారు. ఇవి మనకు ఏదైతే మనం నైట్ టైంలో ఓపెన్ చేస్తామో, సో హుండై అనేది మనకు లోగో అనేది మనకు ఆర్వీఎంస్ పైనకి అయితే వస్తుంది, ల్యాంప్స్ అని అంటాం మనము. సో ఫస్ట్లీ మనకు వైట్ అండ్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్లో మనకు డ్యూయల్ టోన్ ఆప్షన్ అనేది చూడొచ్చు. ఇంటీరియర్ 64 కలర్స్ అంబియన్ లైటింగ్ అనేది ఉంది. అండ్ స్టీరింగ్ కూడా మనకు లాట్ ఆఫ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి మనకు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎక్సలెంట్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి, లెదర్ స్టీరింగ్ వీల్ అనేది ఇస్తున్నారు మనకు. సో ఫస్ట్లీ మాట్లాడితే
ఈ స్క్రీన్ గురించి మాట్లాడదాము. సో ఇది 10.25 ఇంచ్ ఇన్ఫో స్క్రీన్ ఇస్తున్నారు. రెండు కూడా 10.25 ఇంచ్ స్క్రీనే. ఇది కూడా 10.25 ఇంచ్ అండ్ ఇది కూడా 10.25 ఇంచ్. ప్రస్తుతం నేను చూపించలేకపోతున్నాను. సో ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ వీడియోలో నేను దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇందులో మనకు కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అడ్వాన్స్ బ్లూలింగ్ లేటెస్ట్ కనెక్టెడ్ ఫీచర్ ఉంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంది. అండ్ దాంతోపాటు మనకు వాయిస్ రికగ్నేషన్, అలెక్సా ఉంది. దాంతోపాటు గూగుల్ వాయిస్ కూడా ఉంది మనకి ఇందులో. ప్లస్ స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ స్క్రీన్లో. ప్లస్ 360 డిగ్రీ కెమెరాస్ అన్నీ కూడా ఇందులో ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. లాడ్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి, మనకు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఇందులో కూడా మనకు లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, స్పీడ్ అలర్ట్స్ కానివ్వండి, సేఫ్టీకి సంబంధించి అడాస్ లెవెల్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు ఇందులో అయితే ఉంటాయి. సో ఇది కూడా మీకు డ్రైవ్ రివ్యూలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ మనకు ఫస్ట్ రివ్యూ అయితే అది కూడా ఉంటుంది మన ఛానల్లో. సో ఇంకా ఇక్కడ లాట్ ఆఫ్ బటన్స్ చూడొచ్చు, అన్నీ కూడా టచ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు చీప్ ప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేయలేరు. ఆటో క్లైమేట్ కంట్రోల్ చూడొచ్చు, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. సో మీడియా, రేడియో, స్లిక్ ట్రాక్, నావిగేషన్, మ్యాప్స్ అండ్ వాల్యూమ్, ఇవన్నీ బటన్స్ చూడొచ్చు టచ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే టెంపరేచర్ చూడొచ్చు, రెండు కూడా మనకు డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ చూడొచ్చు మనకు, డిఫ్యూజర్. అండ్ ఇక్కడ మనకు డిస్ప్లే అనేది ఏసీది ఉంటుంది. సో ఇక్కడ మనకు పియానో బ్లాక్ ఫినిష్లో మనకైతే ఉంది ఇది తీసినట్టయితేను. సో ఇక్కడ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా చూడొచ్చు. అడ్వాన్స్ ఫీచర్స్ మనకు యూఎస్బీ పోర్ట్, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇక్కడ మనకు యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు, ఇక్కడ యూఎస్బీ పోర్ట్ ఉంది, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఇందులో గేర్ లివర్ చూడొచ్చు మనకు. సో చాలా స్టైలిష్గా అయితే ఉంది మనకు గేర్ లివర్ కూడా, ఎక్సలెంట్గా ఉంది. 8 స్పీడ్ ఆటోమేటిక్, ఎందుకంటే డీజిల్ వెహికల్ కాబట్టి. ఇక్కడ ఇండికేషన్స్ అన్నీ కూడా చూపిస్తుంటాయి. ఇక్కడ మాట్లాడితే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఎందుకంటే 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది మనకు. అండ్ ఇక్కడ హిల్ డీసెంట్ కంట్రోల్ చూడొచ్చు మనకు, ఆటో హోల్డ్ చూడొచ్చు మనకు, అండ్ 360 డిగ్రీ కెమెరా పార్కింగ్ చూడొచ్చు. అండ్ పార్కింగ్ సెన్సర్స్ బటన్ అనేది ఇక్కడ ఉంటుంది. 2 కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ మనకు సెంటర్లో అయితే చూడొచ్చు. అండ్ ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ కూడా ఉంది మనకు, బ్లూ లింక్ కూడా ఉంది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సైడ్ మనకు మిర్రర్ విత్ లైట్ అనేది ఉంది. అండ్ సేమ్ సైడ్ ఇక్కడ కూడా మనకు కో ప్యాసెంజర్ సైడ్ మిర్రర్ విత్ లైట్ అనేది ఇక్కడ కూడా సేమ్ ఆఫర్ చేస్తున్నారు మనకు. సో ఓవరాల్ ఫీచర్స్ పరంగా ఏది తగ్గలేదు మనకు. నెక్స్ట్ మనకి ఇందులో స్టీరింగ్ వీల్ చూడొచ్చు, లెదర్ స్టీరింగ్ వీల్ ఉంది. ఆటో హెడ్ ల్యాంప్స్ కంట్రోల్ అండ్ ఆటో వైపర్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్లీ ఇక్కడ మాట్లాడితే ఇది క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడ్వాన్స్ సెట్టింగ్ చూడొచ్చు. సో అడ్వాన్స్ క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ సైడ్ మనకు వాల్యూమ్ బటన్స్, ఇవన్నీ ఇన్ఫోకి సంబంధించి బ్రౌజ్ అనేది చేయొచ్చు దీంతో, హుండై లోగో. అండ్ స్పోర్టియర్ స్టీరింగ్ వీల్ అనేది చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇది కూడా మనకు హైట్ అండ్ యా రీచ్ అనేది లేదు, ఓన్లీ హైట్ మాత్రమే ఉంది మనకు. సో ఇంకా మాట్లాడాలి అంటే ఈ వెహికల్ సంబంధించి యా ఎయిర్వెంట్స్ డిజైన్ చూడండి. సో ఎయిర్వెంట్స్ డిజైన్ కంటిన్యూ రోలింగ్ ఉంది మనకు. ఇక్కడ ఒక సెంటర్ ఎయిర్వెంట్స్ డిజైన్ చూడొచ్చు. అండ్ కార్నర్కి చూడొచ్చు, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఉంటుంది ఇందులో మనకు. ఆటో స్టార్ట్ స్టాప్ బటన్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఇస్తున్నారు మనకు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎయిర్వెంట్స్ డిజైన్ కంటిన్యూ రోలింగ్ మనకు ఇందులో. స్లిక్ డిజైన్ తీసుకొచ్చారు ఓవరాల్గా. అండ్ 8 స్పీకర్స్ ఉన్నాయి విత్ ట్విటర్స్ బోస్ సౌండ్ సిస్టమ్ అనేది బ్రాండ్గా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకు యాంప్లిఫైర్ అనేది చూడొచ్చు, ఏదైతే స్పీకర్ ఉంటుందో దానికి సంబంధించి యాంప్లిఫైర్ అనేది అక్కడ ఉంటుంది మనకు. ఫ్రెండ్స్ ఇంకా అలాగే సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత ప్రీమియంగా ఉంది సీట్ కవర్స్ అనేవి. సో ఎక్సలెంట్ లగ్జరీ లెదర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు మనకు. అండ్ రియర్ ప్యాసింజర్ వాళ్ళు కూడా 3 మెంబర్స్కి చాలా కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినట్టయితే ఇలాంటి కార్లో. ఎస్యూవీ లుక్స్ అనేవి ఉంటాయి మనకు ఓవరాల్గా. సో ఫీచర్స్ పరంగా ఏమీ తక్కువ లేదు మనకు, అన్ని ఫీచర్స్ ఫిల్ అయితే ఉన్నాయి మనకు. ఇప్పుడు కాంపిటీషన్ విషయం మాట్లాడైతేనో ఇది మనకు స్కోడా కొడియాక్ అండ్ వోక్స్ వ్యాగన్ టిగ్వాన్ అండ్ సిట్రోన్ C5 ఎయిర్ క్రాస్కి అయితే వస్తుంది. సో ఈ మూడు కూడా ప్రైస్ సెగ్మెంట్లో నేను కాంపిటీషన్ తీసుకోలేను. లెంత్ పరంగా మనకు ఏదైతే వీల్ బేస్ పరంగా కాంపిటీషన్ అయితే వస్తాయి. బట్ పర్సనల్గా నన్ను అడిగితే ఏ కార్కి కాంపిటీషన్ వస్తుందంటే XUV700కి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మనకు 64 కలర్స్, అంబియన్ లైటింగ్, సేమ్ స్క్రీన్స్ ఉన్నాయి మనకు, మెమరీ ఫంక్షన్ సీట్స్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, పానరామిక్ సన్రూఫ్, సేఫ్టీ, అడాస్ ఫ్యూచర్, అడాస్ లెవెల్ 2, ఇవన్నీ కూడా మనకు XUV700లో ప్రాపర్గా దీని కాంపిటీషన్ అయితే వస్తుంది. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అది ఇండియన్ బ్రాండ్, ఇది కొరియన్ బ్రాండ్. అండ్ అందులో ఏంటంటే మనకు అది ప్రైస్ చాలా తక్కువగా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. ప్రైస్ ఇంకా రివ్యూల్ అవ్వలేదు. నేను ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేవి ప్రాపర్గా నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ రాగానే నేను అప్డేట్ అయితే చేస్తాను మీకు, ఇట్స్ మై ప్రామిస్. అండ్ వీడియో అయితే ఇప్పటి వరకు అయితే హాఫ్ వీడియో మాత్రమే అయ్యింది, ఎందుకంటే ఇంకా అడాస్ ఫీచర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో ఎక్సలెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. వీడియో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని కంటిన్యూ చూడండి. ఇంకా నెక్స్ట్ అడాస్ సేఫ్టీ ఫీచర్స్ విషయం మాట్లాడితే అడాస్ ఫుల్ ఫామ్ వచ్చి
వచ్చేసి మనకు అడ్వాన్స్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ అంటాము. సో ఇది అడాస్ లెవెల్ 2 అంటారు. సో లెవెల్ 2 అంటే మనకు మొత్తం సిస్టమ్ అదంతా అదే సెట్ చేయదు, ఓన్లీ మనకు మాత్రమే అలర్ట్స్ చెప్తుంది అంతేగాని ప్రాపర్గా టెస్లా కార్ లాగా ఇంకా మన ఇండియాలో అలాంటి లెవెల్ 1 అయితే కార్స్ అనేవి రాలేవు. లెవెల్ 2లో ఇప్పటి వరకు మనం 3 కార్స్ చూసాము. ఇది థర్డ్ కార్. ఫస్ట్ కార్ XUV700, సెకండ్ హోండా సిటీ హైబ్రిడ్, అండ్ ఇది థర్డ్. ఇందులో హైబ్రిడ్ ఆప్షన్ కూడా రాలేదు, అదేంటో ఈ ప్రైస్ సెగ్మెంట్ నాకు అర్థం కాలేదు. సో ఫస్ట్ సేఫ్ విషయం మాట్లాడనైతే మనకు ఫస్ట్ సేఫ్టీ అడాస్ ఫ్యూచర్స్ విషయం మాట్లాడైతాను. ఫస్ట్ వచ్చేసి మనకు ట్రాఫిక్ కొల్యూషన్ అవార్డెన్స్ రేర్ అంటారు. సో ట్రాఫిక్ కొల్యూషన్ అవార్డెన్స్ రేర్ అంటే ఎప్పుడైతే మనం రివర్స్ చేస్తుంటామో ఇక్కడ రివర్స్ కెమెరా వస్తుంది కదా, సో దాంట్లో ఏంటంటే రేర్ సెన్సార్స్ అండ్ కెమెరాస్ యాక్టివ్ అయ్యి ఎప్పుడన్నా మనిషి కానీ ఏదైనా వెహికల్ కానీ మనం రివర్స్ చేసేటప్పుడు అక్కడ నుంచి వెళ్తున్నట్టు మనకు ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఇండికేషన్ ఇచ్చి మనకు అలర్ట్ అనేది చెప్పి బ్రేక్ అనేది వేస్తుంది. సో ఇదొక సేఫ్టీ అడాస్లో ఫస్ట్ చూడొచ్చు. అండ్ సెకండ్ వచ్చినట్టయితే మనకు సెకండ్ సేఫ్టీ సేఫ్ ఎగ్జిస్ట్ వార్నింగ్ అనేది ఇస్తుంది. సో సేఫ్ ఎగ్జిస్ట్ వార్నింగ్ అంటే సడన్గా మన ఇండియన్ రోడ్స్లో ఎక్కువగా ఏంటంటే మనము డోర్ ఓపెన్ చేసి సడన్గా ఇలా దిగేస్తాము డోర్ ఓపెన్ చేసి. సో సడన్గా ఏమవుతుందంటే ట్రాఫిక్ కానివ్వండి అలాంటి ఏరియాస్లో వెనుక నుంచి వెహికల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు డోర్కి హిట్ అవుతుంది. సో ఇది ఒక వార్నింగ్ అనేది ఇస్తుంది మనకు. సో డోర్ ఓపెన్ చేయొద్దు అనేది మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంటుంది, ఎవరో వెళ్తున్నారనేది చెప్తుంది. ఇది ఒక బెస్ట్ సేఫ్టీ అనేది చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే బ్లైండ్ స్పాట్. బ్లైండ్ స్పాట్ అంటే మనకు కొన్ని సిచ్యువేషన్లో ఇలాంటి హైట్ ఉన్న వెహికల్స్లో పార్కింగ్ చేసేటప్పుడు మనకు కార్నర్స్ అనేవి కనిపించవు. సో ఫ్రంట్ 4 పార్కింగ్ అండ్ రేర్ 4 పార్కింగ్ సెన్సార్స్ అండ్ కెమెరాస్ 4 కూడా యాక్టివ్ అయ్యి ఎక్కడన్నా ఏదైనా రాయి కానివ్వండి లేకపోతే మనిషి కానివ్వండి ఎవరైనా ఉంటే అలర్ట్ అనేది చెప్తుంది స్క్రీన్లో. ఇది ఒక బెస్ట్ థింగ్ అనేది చెప్పొచ్చు. అండ్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వార్నింగ్ అనేది చూడొచ్చు. సో మనం హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక సర్టన్ స్పీడ్లో లారీ కానివ్వండి ఏదైనా సడన్గా ఇట్లా మన సైడ్ వస్తున్నట్టయితే ఇక్కడ ఒక ఇండికేషన్ వార్నింగ్ అనేది వస్తుంది. నేను టెస్ట్ డ్రైవ్లో ఇవన్నీ మీకు చూపిస్తాను క్లియర్గా, మీకు యాక్టివేట్ చేసి చేస్తూ మీకు ఎలా వర్క్ అవుతాయి అని చెప్తాను. అండ్ నెక్స్ట్ సేఫ్టీ మాటలనైతే లేన్ డిపార్చర్ వార్నింగ్ అనేది చూడొచ్చు. సో లేన్ డిపార్చర్ వార్నింగ్ అనేది మనకు, సో ఇది మనకు బటన్ వచ్చేసి లేన్ డిపార్చర్ వార్నింగ్కి. సో ఈ రెండు మనకు లేన్ డిపార్చర్ వార్నింగ్. సో ఎప్పుడైతే మనం హైవేస్లో 4 లేన్స్ అలా వెళ్తూ ఉంటామో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర, సో సడన్గా మనం నిద్రపోతున్నప్పుడు ఒక లేన్ నుంచి ఒక లేన్కి జరుగుతుంటే కార్ మనకు అలర్ట్ అనేది చూపిస్తుంటుంది. సో ఇది మనకు లేన్ డిపార్చర్ వార్నింగ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్. సో ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్ అంటే సడన్గా సర్టన్ స్పీడ్లో 60 స్పీడ్స్లో ఉన్నప్పుడు మీరు సడన్గా ఒక మనిషి కానివ్వండి ఏదైనా యానిమల్ కానివ్వండి ముంగడికి వస్తేను అదంతా అది ఫస్ట్ అలర్ట్ చెప్తుంది, అదంతా బ్రేక్ అయ్యదు. అలర్ట్ చెప్పిన తర్వాత ఇంకా మీరు బ్రేక్ అయిపోతే అదంతా అది బ్రేక్ వేసుకుంటుంది, కంట్రోల్ చేస్తుంది వెహికల్ని. సో ఇది మనకు ఈ కెమెరా ఏదైతే ఉందో ఇక్కడ ఈ కెమెరాస్ అండ్ సెన్సార్స్ ఏవైతే 4 ఉన్నాయో ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఇదంతా వర్క్ అవుతుంది. అండ్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటాము. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇప్పటివరకు మీరు ఈ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ చాలా కార్లు చూసే ఉంటారు. నార్మల్ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే సడన్ 60-70 స్పీడ్లో మీరు క్రూజ్ చేసేటప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి సడన్గా ఏదైనా మళ్ళీ మీరు వెహికల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు బ్రేక్ ప్రెస్ చేస్తే స్పీడ్ అనేది ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. ఆ యాక్సిలరేటర్ పైన కాల్ పెడితేనో ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అవుతుంది. బట్ ఇందులో ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అడ్వాన్స్ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు హైవేలో మీరు ఎప్పుడైనా మీరు బ్రేక్ వేసి మళ్ళీ బ్రేక్ విడిచేశారనుకోండి, ఏదైనా లారీ స్లో చేస్తున్నప్పుడు బ్రేక్ వేసి బ్రేక్ విడిచారనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఏ స్పీడ్లో అయితే మీరు పెట్టారో క్రూజ్ని అందులోకే మళ్ళీ వచ్చి ఆగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సడన్గా ఒకవేళ మీరు బ్రేక్ వేయకుండా కూడా ఎవరైనా నెక్స్ట్ ఫ్రంట్ కార్ ఇప్పుడు ఆరో ఉంది అక్కడ, సో ఆ కారు మనకు హైవేలో స్లో చేస్తున్నప్పుడు ఈ కార్ కూడా ఆ స్పీడ్ తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇది కూడా దాన్ని స్లో చేసి మళ్ళీ ఆ కార్ స్పీడ్ పెంచినప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది మనకు అడాప్టివ్ అడ్వాన్స్ క్రూజ్ కంట్రోల్ అనేది మనకు ఇందులో ఆఫర్ అనేది చేస్తున్నారు. ఇంకా సేఫ్టీ ఫీచర్ మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు స్టాండర్డ్గా చూడొచ్చు. ఐసోపిక్ చెల్సీస్ మౌంట్స్ ఉన్నాయి. హిల్ అసిస్ట్ చూడొచ్చు, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది మనకు ఇక్కడ చూడొచ్చు. సో స్టార్ట్ అసిస్ట్ ఉంది అండ్ ఇల్ డీసెంట్ బ్రేక్ హోల్ చూడొచ్చు. అండ్ ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, రేర్ సెన్సార్స్ అండ్ పార్కింగ్ కెమెరాస్ ఉన్నాయి 4 మనకు. ఏబిఎస్ విత్ ఈడి ఈఎస్సీ హెచ్ఎస్సి ఆఫర్ ఇస్తున్నారు అండ్ 4 డిస్క్ బ్రేక్స్. ఇవన్నీ కూడా మనకు సేఫ్టీ ఫీచర్స్ కిందకైతే వస్తాయి ఈ కార్లో. సో ఓవరాల్గా మనకు ఫ్యూచర్స్ అయితే ఇవి మనకు సేఫ్టీకి సంబంధించి ఏ మాత్రం కూడా తగ్గలేదు. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ సేఫ్టీ రేటింగ్ ఈజీగా గెలుచుకుంటుంది. యూరో ఎన్క్యాప్ దగ్గర అయితే ఫస్ట్ సేఫ్టీ రేటింగ్ ఈజీగా ఉంటుంది. బట్ గ్లోబల్ ఎన్క్యాప్ వెళ్తుందో లేదో అనేది ఇలాంటి లగ్జరీ కార్ మనకు తెలియదు. సో దట్స్ ఇట్. ఓవరాల్గా సేఫ్టీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ కార్ పైన మాట్లాడితేను. సో ఎక్సలెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి మనకు. అడాస్ లెవెల్ 2 ఉంది మనకు. సో ఏదైతే రెడార్ అంటామో మనము, సో అది ఇక్కడ ఉంటుంది మనకు. సో ఇది మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఇది అండ్ ఈ కెమెరా ఈ రెండు కూడా మనకు, ప్లస్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో 4 పార్కింగ్ సెన్సార్స్, ఇవన్నీ కూడా సేఫ్టీని అవతలి కార్ని క్యాలిక్యులేట్ చేసి అడాస్ ఫ్యూచర్ అనేది వర్క్ అయ్యేలాగైతే హెల్ప్ చేస్తుంది. వెహికల్ అయితే సూపర్గా ఉంది.
వర్త్ ఆర్ వాల్యూ ఫర్ మనీ అనేది నేను ఇప్పుడే చెప్పాను, ఎందుకంటే ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ అనేది రాలేదు. వన్స్ ఇట్ రాగానే నేను కంపారిజన్ కూడా చేస్తాను, లైక్ ఈ కార్కి ఏదైతే కాంపిటీషన్ వస్తుందో ఆ కార్కి కాంపిటీషన్ కంపేర్ చేసి ఎంతవరకు వర్త్ ఉంటుంది ఈ కార్ అనేది నేనైతే క్లియర్గా మీకు చెప్తాను. అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా యాజ్ సూన్ అస్ పాసిబుల్ మన ఛానల్ అయితే ఫస్ట్ రివ్యూ ఎప్పుడు కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ 2022 Tucson 4 జనరేషన్ అయితే ఇది మన తెలుగు ఛానల్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఏం చేయాలో తెలుసు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫాలో పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా చేసుకోండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.